మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో నేడు దంత వైద్యశాల శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ధర్మారం పిహెచ్సి సత్యమ్మ మాట్లాడుతూ, ప్రభుత్వ ఆదేశాల మేరకు 1వ తరగతి నుంచి 5వ తరగతి చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు దంత పరీక్షలు నిర్వహించడం జరిగిందన్నారు. దంత సమస్యలు ఉన్న వారి వివరాలు తెలుసుకుని వారి వివరాలను ప్రభుత్వానికి నివేదిక పంపిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో హెల్త్ సూపర్వైజర్ శ్యామల, స్టాఫ్ నర్స్ శోభ, ఏఎన్ఎంలు అనురాధ, బాలమణి కళ్యాణి, ఆశా వర్కర్లు అనిత, బాలమణి, లక్ష్మి, ప్రధానోపాధ్యాయులు ప్రభాకర్, ఉపాధ్యాయులు వినోద్ తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ నిజాంపేట ప్రైమరీ స్కూల్కు ఎందుకు వచ్చినాము అని అంటే, ఫస్ట్ క్లాస్ నుండి 5th క్లాస్ వరకు పిల్లలకు నోట్ల ఏదైనా పుచ్చుపళ్ళు కావచ్చు, లేకపోతే కొంతమందికి పళ్ళు రాదు, కొంతమంది పెట్టించుకుంటారు, అట్లాంటివి ఎలాంటివి ఉన్నప్పటికీ కూడా కొంతమందికి స్మెల్ కూడా వస్తుంటుంది. అంటే స్మెల్ వస్తున్నది అని అంటే వాళ్ళు కరెక్ట్ ముఖం కడగకపోతే కూడా స్మెల్ వస్తుంది, అది వేరు, పుచ్చుపళ్ళు ఉంటే కూడా స్మెల్ వస్తుంది. అయితే అట్లాంటివి ఏమైనా ఉన్నాయేమో చూసి, పెట్టుకున్న పళ్ళు కావచ్చు, రాని పళ్ళు కావచ్చు, పిల్లలకు ఏదన్నా ఇరిగిపోయి మొత్తానికి అక్కడ పుచ్చిపోయి ఉన్న పళ్ళు కావచ్చు, ఇట్లాంటివి ఏమైనా ఉన్నాయేమో ఎగ్జామినేషన్ చేసి ఎంతమందికి వచ్చింది, ఎంతమందికి ఉన్నది అనేది చూసి ఈవినింగ్ మా డేవన్ డేటా సార్ డిస్ట్రిక్ రిపోర్టింగ్ పెడితే, అయితే వీళ్ళకు సంబంధిత డెంటల్ స్పెషలిస్ట్ అనే డాక్టర్ వేస్తారట అండి, వాళ్ళు వచ్చి మనం ఎంతమంది ఫిగర్ అయితే ఇచ్చినామో వాళ్ళకి ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది.